నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే పునుగులు చేసి చూపించబోతున్నాను అది కూడా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో అండి ఈ ఒక్క పిండి కలిపి చూడండి ఇడ్లీ పిండిలో చాలా క్రిస్పీ అండ్ టేస్టీ పునుగులు వస్తాయన్నమాట ముందైతే ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో అంటే మన అందరికీ తెలిసిందే నేను ఒకసారి చూపిస్తున్నాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ పడుతుందండి ఒక ఆరు గంటలు నానబెట్టేసుకొని మినపప్పు అది రుబ్బుకునేటప్పుడు రెండు స్పూన్లు ఉడికిచ్చిన అన్నం కూడా వేసుకొని మిక్సీలో పట్టుకొని తర్వాత ఇడ్లీ రవ్వ వేసేసి కలుపుకొని మన పొలం ఇచ్చేసి రాత్రంతా పొద్దున ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ పిండి ఈ విధంగా మిగిలితే పునుగులు వేసుకోవడం చూపిస్తాను సో నేనైతే పొట్టు మినపప్పు వాడానండి అందుకే పిండి ఆ విధంగా ఉంది ఇప్పుడు ఇడ్లీ పిండికి కొంచెం బియ్య పిండి యాడ్ చేస్తున్నాను బియ్య పిండి ఒక్కటి యాడ్ చేస్తే సరిపోతుందండి చాలా బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి పునుగులు ఇంకే మైదాపిండి యాడ్ చేయవసరం లేదు దానిలోకి సరిపడినన్నీ ఆనియన్స్ వేయాలి కట్ చేసుకున్నవి కొంచెం పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర మన ఇష్టం జీలకర్ర వంట సోడా తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా మనం ఏదైనా గ్రీన్ లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినవి సో ముందైతే కలుపుకొని చూసుకున్నానండి ఇంకొంచెం లూజ్గా అనిపిస్తుంది సో ఇంకొంచెం బియ్య పిండి పడుతుంది ఇంకొంచెం బియ్య పిండి కూడా ఈ విధంగా కలిపేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలాగా కాగి నూనెలోకి పునుగులు వేసేసి వేయించుకోవటమే మైదాపిండి యాడ్ చేస్తారండి వద్దండి బియ్య పిండి యాడ్ చేసి చూడండి చాలా బాగా క్రిస్పీగా రెడీ అవుతాయి పునుగులు ఈ విధంగా మంచి కలర్ వచ్చేదాకా చక్క పునుగులు వేయించుకోండి మనకి మూడో రోజు కాబట్టి ఇడ్లీ పిండి పులుసు ఉంటుంది కదా కొంచెం ఇంకా టేస్టీగా ఉంటాయి అన్నమాట పునుగులు రెండు రోజులు బాగుంటాయండి ఇడ్లీలు మూడో రోజుకి వచ్చే తలకి కొద్దిగా గట్టిగా అవుతాయి బాగా ఫర్మెంట్ అయి ఉంటాయి కాబట్టి సో ఈ అలాంటప్పుడు ఈ విధంగా పునుగులు వేసుకోండి చాలా బాగుంటుంది ఒట్టి ఇడ్లీ ఇడ్లీ సారీ ఇడ్లీ పిండిలో ఓన్లీ బియ్య పిండి మాత్రమే కలిపి వేసుకోండి బాగుంటుంది మైదా పిండి వద్దనే వద్దండి సో ఈ విధంగా పునుగులు రెడీ అయినవి చూసారా దీనిలోకి మంచి కాంబినేషన్ చట్నీ ఒకటి చేసి చూపించబోతున్నాను మీరు ఎప్పుడైనా అల్లం పుదీనాతో పచ్చడి చేసి చూసుకున్నారా చేసి చూసారా చాలా బాగుంటుందండి సో నేను ఇక్కడ అల్లం పుదీనా నువ్వులతో టమాటాతో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసి చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ముందైతే ఒక పాత్ర పాత్రలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంట పచ్చిమిరపకాయలు వేగనివ్వాలి తర్వాత అల్లం వేసి వేగనివ్వాలి తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా కూడా సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే వీడియో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉందండి అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది సో ఈ మూడు చక్కగా వేగినాయి కదండి ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి మీరు ఎప్పుడైనా అల్లం పు పుదీనాతో పచ్చడి విన్నారా చాలా బాగుంటుందండి పచ్చడి మనకి రెగ్యులర్గా ఎప్పుడైనా రోజు ఒకేలాంటి చట్నీ చేసుకున్నాం అనుకుంటాం కదా అలాంటప్పుడు ఫర్ చేంజ్ ఇది ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది నువ్వులు కూడా వేగిన తర్వాత టమాటాలు వేయాలన్నమాట ఎంత పచ్చిమిరపకాయలకి ఎన్ని టమాటాలు పడతాయి అనేది మనకు అందాజు ఉంటుంది కదా నేనైతే ఇక్కడ ఐదు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయల కొలతకి కొంచెం పసుపు కొంచెం సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి అనమాట ఫ్లేమ్ అయితే లోలోనే ఉంచుకున్నానండి చూడండి ఈ విధంగా మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా టమాటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న రెండు రెబ్బలు చింతపండు కూడా వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి దగ్గరకు వచ్చేసింది ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇవ్వాలనమాట ఈ లోపల ఒక మిక్సీ జార్లో జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాత చల్లారిన ఈ ప టమాటాలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కొంచెం బెల్లం వేసేసి ఇలాగ పచ్చడి మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి పునుగుల్లోకి అద్దిరిపోద్ది అలాగే జొన్న రొట్టెల్లోకి రాగి రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే అద్దిరిపోద్ది ఈ విధంగా చట్నీ చేసుకొని చూడండి ఈ పునుగులకి మంచి కాంబినేషన్ అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ అ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆ వీడియోస్